ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విజయవాడలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు. ప్రత్యేక హోమాలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. అత్యంత కోలాహలంగా రేపు వెంకటగిరి జాతర. ఘనంగా సన్నాహాలు, భక్తుల కోసం భద్రతా ఏర్పాట్లు. శ్రీవారి భక్తులకు టీటీడీ సకల సదుపాయాలు. తిరుమల క్షేత్రంలో సులభతరంగా వసతి పొందే సదుపాయం. ప్రత్యేక కథనం. విశ్వకర్మ జయంతి వేడుకలను విజయవాడ నగరంలో ఎంతో వైభవంగా నిర్వహించారు. నగరంలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని ఋత్వికులు యజ్ఞం నిర్వహించారు. వేదోక్తంగా జరిగిన ఈ యజ్ఞంలో గవర్నర్ పాల్గొని పవిత్ర హోమ ద్రవ్యాలను వేదమంత్రోచ్చారణల నడుమ హోమగుండానికి అర్పించి శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయాన్ని బుధవారం ఉదయం మైసూర్ దత్తపీఠం ఉత్తరాధికారి శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ సందర్శించారు. ఈ సందర్భంగా వేదిక్ వర్సిటీ ఉపకులపతి సన్నిధానం సుదర్శన శర్మ, ఇతర అధ్యాపకులు స్వామీజీకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. వర్సిటీ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి చిత్రపటానికి శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామీజీ వేదంపై అనుగ్రహ భాషణం చేశారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ అగ్నిహోత్రం శ్రీనివాసాచార్యులు, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. దక్షిణ భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ది చెందిన పోలేరమ్మ జాతరకు వెంకటగిరి పట్టణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. గురువారం జరిగే జాతర మహోత్సవానికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో దేవస్థానంతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలు అందుకు తగిన ఏర్పాట్లు చేపట్టాయి. బుధవారం రాత్రి జరిగే శోభాయాత్రకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ఆర్టీసీ అందుకు తగిన విధంగా తగినన్ని బస్సు సర్వీసులను నడుపుతోంది. అలాగే జాతర సందర్భంగా పట్టణంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు విభాగం తగిన చర్యలు తీసుకుంది. జాతరను పురస్కరించుకుని పట్టణంలో అంగళ్లు వెలవడంతో వెంకటగిరి జాతర శోభను సంతరించుకుంది. భాగ్యనగరంలోని గణపతి ఆలయాలు ఉత్సవ శోభతో దర్శనమిచ్చాయి. సంకటహర చతుర్థిని పురస్కరించుకుని నగరంలోని పలు గణపతి ఆలయాల్లో స్వామివార్లకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని కంచి కామకోటి పీఠపాలిత సర్వేశ్వరాలయంలో ఉపాలయంగా భాసిల్లుతున్న గణపతి ఆలయంలో సంకటహరణ చతుర్థిని పురస్కరించుకుని స్వామికి అభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలు, కొబ్బరి నీళ్లు, పలు రకాలైన పండ్లతో శాస్త్రోక్తంగా అభిషేకం జరిపి మంగళహారతులు సమర్పించారు. అనంతరం స్వామిని సుందరంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చనలు చేశారు. ఈ అభిషేక సేవలో భక్తులు పాల్గొని ఏకదంతుడిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే శ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం దక్షిణామ్నాయ శారదాపీఠం ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో వేద పండితులచే పవిత్ర హోమ ద్రవ్యాలతో గణపతి హోమం శైవాగమోక్తంగా నిర్వహించారు. సంకటహర చతుర్థిని పురస్కరించుకుని గర్భాలయంలో కొలువైన స్వామివారికి పలు రకాలైన పుష్పమాలలతో అలంకరణ చేసి మంగళహారతులు నివేదించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో దర్శించి గణనాథుని సేవించారు. ఇక రామ్కోటిలోని శ్రీ శక్తి గణపతి ఆలయంలో అభిషేకం, విశేషార్చనలు జరిగాయి. విశేషమైన రోజు కావడంతో గర్భాలయంలో కొలువైన శ్రీ శక్తి సమేత గణపతికి అర్చక స్వాములు ఉదయం పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం విశేష అలంకరణ చేసి అర్చనలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో కొలువైన బొజ్జ గణపయ్యని భక్తులు దర్శించుకుని జిల్లేడు, గరిక, పలు రకాలైన పూలమాలలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది.
దేశ నలుమూలల నుంచి ఎందరెందరో భక్తులు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకుంటుంటారు. ఇలా వచ్చిన భక్తులకు టీటీడీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నో సౌకర్యాలను కల్పిస్తోంది. ఇందులో ప్రధానంగా భక్తులకు అవసరమయ్యే వసతి సౌకర్యాలపై టీటీడీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. శ్రీనివాసుడి దర్శనానికి వచ్చిన భక్తులు కొండపై ఉండటానికి వీలుగా గదులను అద్దెకు తీసుకునే సౌలభ్యాన్ని ఇటీవల కాలంలో విస్తృతం చేసింది. తిరుమల క్షేత్రంలో భక్తులు అద్దెగదులను ఎక్కడ ఎలా పొందాల్సి ఉంటుందో వివరంగా తెలుసుకుందాం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీనివాసుని దర్శనం కోసం దేశ విదేశాల నుంచి అనునిత్యం వేలాదిగా భక్తులు తిరుమలకు వస్తుంటారు. దశాబ్దాల క్రితం తిరుమల వచ్చిన భక్తులు ధర్మసత్రాలలో వసతి పొందేవారు. తదనంతర కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆవిర్భావంతో భక్తులకు ప్రత్యేకంగా వసతులు కల్పించడానికి చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం తిరుమలలోని పలు ప్రాంతాలలో కాటేజీల నిర్మాణం ప్రారంభించి సాధారణ భక్తుల నుంచి ప్రముఖుల వరకు వివిధ స్థాయిలో అతిథి గృహాలు నిర్మించి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. తిరుమలలోని 4 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అద్దెగదులను తీసుకునే కేంద్రాల ద్వారా తిరుమలలో కాటేజీలు అతిథి గృహాలను పొందే సౌకర్యాన్ని టీటీడీ కల్పించింది. నేడు తిరుమలలో 50 రూపాయల కాటేజీ నుంచి 6,000 రూపాయల అతిథి గృహం వరకు మొత్తం 6,785 గదులు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. తిరుమలలోని సిఆర్ఓ కార్యాలయం, ఎంబీసీ 34, కౌస్తుభం, పద్మావతి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన కార్యాలయాల ద్వారా ఈ గదులను పొందే సౌలభ్యం ఉంది. ఇవే కాకుండా సిఫార్సు ఉత్తరాల ద్వారా ఇచ్చే గదులను టీబీసీ, ఎంబీసీ 34 ప్రత్యేక కౌంటర్ ద్వారా పొందవచ్చు. అలాగే టీటీడీ ట్రస్టులకు, పథకాలకు విరాళాలు అందచేసే దాతలకు ఈ దర్శన్ ఇంటర్నెట్ ద్వారా బుక్ చేసుకున్న భక్తులకు సిఆర్ఓ కార్యాలయంలోని ప్రత్యేక కౌంటర్ల ద్వారా గదులు పొందవచ్చు. అలాగే వివిధ ప్రాంతాలలో ఉన్న గదులను ఇచ్చే కేంద్రాల గురించి తెలుసుకుందాం. సిఆర్ఓ కార్యాలయం తిరుమల బస్టాండ్ సమీపంలో ఉంది. ఇక్కడ రోజుకు 50 రూపాయల నుంచి 4,000 రూపాయల వరకు గదులు లభిస్తాయి. మొత్తం 5,881 గదులు భక్తులకు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ గదులు పొందగోరే భక్తులు తమ గుర్తింపు కార్డులను చూపించి వేలిముద్రలు నమోదు చేయటం ద్వారా గదులను పొందవచ్చు. ఇక తిరుమల రింగు రోడ్డులోని కౌస్తుభం అతిథి గృహంలో 50 రూపాయల నుంచి 4,000 రూపాయల వరకు గదులు లభిస్తాయి. భక్తుల కోసం ఇక్కడ 5,881 గదులు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ కూడా భక్తులు గుర్తింపు కార్డులను చూపించి వేలిముద్రలు నమోదు చేసి గదులను పొందవచ్చు. అలాగే పద్మావతి అతిథి గృహంలోని కేంద్రం వద్ద భక్తులకు 100 రూపాయల నుంచి 6,000 రూపాయల దాకా అద్దెగదులు అందుబాటులో ఉన్నాయి. భక్తులు టీటీడీ కల్పించిన వసతి సౌకర్యాలు వినియోగించుకుని ప్రశాంతంగా శ్రీవారి దర్శనం చేసుకుని తమ తిరుమల యాత్రను ఫలప్రదం చేసుకుంటున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ ఒక్కరోజు విరాళ పథకం. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న. ఈ జగద్విదిత సూక్తులను అక్షరాల ఆచరణలు చేసి చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. May 2018 ప్రారంభమైన ఒక్కరోజు అన్నప్రసాద విరాళ పథకానికి దాతల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఎందరో వదాన్యులైన దాతలు ఈ పథకంతో శ్రీవారి భక్తుల సేవలు ధరిస్తున్నారు. ఈ పథకం ద్వారా 30 లక్షల రూపాయల విరాళంతో దాతలు ఒక్కరోజు శ్రీవారి భక్తులకు అన్నప్రసాద వితరణ చేయవచ్చు. ఇక 7 లక్షల రూపాయల విరాళంతో ఒక్కరోజు అల్పాహార వితరణ, 11.5 లక్షల విరాళంతో ఒక్కరోజు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ, అలాగే 11.5 లక్షల విరాళంతో ఒక్కరోజు రాత్రి ప్రసాద వితరణ చేయవచ్చు.
ఈ అన్నప్రసాద వితరణలు దాత, దాతతో పాటు కుటుంబ సభ్యులు స్వయంగా పాల్గొని శ్రీవారి భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేయవచ్చు. విరాళం అందజేసిన రోజు సంబంధిత దాత పేరును అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు. ఓ శ్రీవారి భక్తుల్లారా, రండి. తిరుమల క్షేత్రంలో నిర్విఘ్నంగా కొనసాగుతున్న ఒక్కరోజు అన్నప్రసాద పథకంలో మీరు భాగస్వాములు కండి. అపారమైన శ్రీవారి కరుణా కటాక్షాలను మెండుగా పొందండి. మరిన్ని వివరాలకు 0877-22777 లేదా 0877-22333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని దత్తాత్రేయ స్వామి ఆలయంలో సంకటహర చతుర్థి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు జరిపారు. స్వామివారి మూలమూర్తిని గోక్షీరం, పెరుగు, తేనె, చక్కెర, కొబ్బరి నీరు, వివిధ ఫల మిశ్రమాలతో అభిషేకించారు. ధూపదీప నైవేద్యాలను సమర్పించి పుష్పార్చనలు చేశారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని శ్రీకృష్ణ మందిరంలో భాద్రపద మాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో పంచామృత అభిషేకాన్ని జరిపారు. ఆ తర్వాత పట్టు వస్త్రాలు, విశేష ఆభరణాలు, పుష్పమాలలతో అలంకరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో స్వామివారికి విష్ణు సహస్రనామార్చన, లలితా సహస్రనామార్చన, కుంకుమార్చనలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. విజయవాడ నగరంలోని సత్యనారాయణపురంలో కొలువైన శ్రీ వినాయక స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేకువజామున స్వామివారికి పంచామృత అభిషేకాలు జరిపారు. పాలు, పెరుగు, చక్కెర, తేనె తదితర ద్రవ్యాలతో స్వామిని అభిషేకించారు. అనంతరం స్వామివారికి ప్రీతికరమైన గరికను సమర్పించి ప్రత్యేక ఉపచారాలు జరిపారు. ఆ తర్వాత స్వామివారి ఉత్సవమూర్తికి మృత్తికాభిషేకం నిర్వహించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు ఈ విశేష కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించి తరించారు. కరీంనగర్ పట్టణంలోని పురాతన గిద్దెపెరుమాళ్ ఆలయంలో వినాయక స్వామి ఆలయం ప్రత్యేక పూజలతో శోభిల్లింది. ఈ సందర్భంగా గర్భాలయంలో వినాయకుడి మూలమూర్తిని సింధూరంతో అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. అలాగే ఉత్సవమూర్తిని చక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని ఏకదంతుని కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. విశ్వకర్మ జయంతిని ఒంగోలులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయంలో విశ్వకర్మకు ప్రత్యేక పూజలు జరిపారు. అదేవిధంగా నగరంలోని ఓ కళ్యాణ మండపంలో గోవిందమాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి హోమాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. ఇక శ్రీ శారదా సువర్ణ రజిత రత్న పనివారాల సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మకు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఈ పూజలలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. బాధితులకు సరైన సమయంలో సమగ్రమైన వైద్య సేవలను అందజేసి వారిని ఆ బాధ నుంచి విముక్తులను చేసి ఉపశమనం చేకూర్చే వైద్యులను సాక్షాత్తు నారాయణుడిగా పేర్కొన్నాయి మన పురాతన గ్రంథాలు. అంతటి విశిష్టమైన వైద్య సేవలను ఆత్మీయపూర్వకంగా అందజేస్తూ వైద్య రంగంలో మార్గనిర్దేశకంగా నిలుస్తోంది టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో నెలకొల్పిన స్విమ్స్ ఆసుపత్రి. ఆ సేవలకు మరింత వన్నె తెస్తూ, పరిశోధనలకు ఊతమిస్తూ టీటీడీ ఏర్పాటు చేసిన బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం ఎందరికో ఉపయుక్తంగా మారింది. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న ఎన్నో బృహత్తర యజ్ఞాల్లో ఒకటి. స్విమ్స్గా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ వేదికగా వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కొత్త కొత్త సవాళ్లను ఎదుర్కొంటూ నూతన ఆవిష్కరణలకు ప్రాణం పోస్తున్న టీటీడీ వినూత్న ప్రయత్నానికి కేంద్ర బిందువు. పూర్తి స్థాయి అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక పరికరాలతో, ఆ పన్నులకు ఆయువు పట్టుగా నిరుపమాన వైద్య సేవలు అందజేస్తున్న తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి మరింత వెన్నుదన్నుగా నిలిచేలా 1993 టీటీడీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని ప్రవేశపెట్టింది. వైద్య పరిశోధనలకు మెరుగులు దిద్దుతూ ఏర్పాటైన ఈ పథకం ద్వారా లక్షలాది రూపాయలయ్యే వైద్య పరీక్షలు సైతం నామమాత్రపు ఖర్చులతో
సామాన్యులకు అందుబాటులోకి రావడం విశేషం. ఇందుకు ప్రత్యక్ష తార్కాణం స్విమ్స్ న్యూక్లియర్ మెడిసిన్ విభాగంలో 2 కోట్ల రూపాయలు వ్యయంతో ఏర్పాటు చేసిన గామా కెమెరా. మానవ శరీరంలో ఎక్కడ లోపమున్నా ఈ గామా కెమెరా గుర్తిస్తుంది. దీనివల్ల వ్యాధి గుర్తింపు, చికిత్స సులభమవుతోంది. ముఖ్యంగా క్యాన్సర్, కిడ్నీ, గుండె వ్యాధిగ్రస్తులకు ఇదెంతో ఉపయోగకరం. దీంతోపాటు స్విమ్స్ రేడియాలజీ విభాగంలోని అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రాలు, లీనియర్ స్కానింగ్ పరికరాలు టీటీడీ సహకారంతో స్విమ్స్కు సమకూరాయి. అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులకు సరైన చికిత్స అందిస్తూ వ్యాధిగ్రస్తులకు ఊరట కలిగేలా టీటీడీ అందిస్తున్న ఆర్థిక చేయూతతో స్విమ్స్ ఈ అధునాతన వైద్య యంత్రాల్ని సమకూర్చుకోగలిగింది. స్విమ్స్ కేవలం చికిత్సకే పరిమితం కాకుండా పరిశోధనల్లోనూ ప్రపంచ స్థాయి దిశగా దూసుకుపోతోంది. నిపుణులైన పలువురు వైద్యులు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పరిశోధనలు నిర్వహించి ఉత్తమ వైద్యులుగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగా బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి తీవ్రతను ముందుగానే గుర్తించి నివారణ చర్యలు తీసుకోవడంపై డాక్టర్ అమృతలక్ష్మి చేసిన పరిశోధనలతో ఈ వ్యాధితో బాధపడే వారికి చక్కని ఉపశమనం లభించింది. ఇక స్విమ్స్ రేడియాలజీ విభాగానికి చెందిన డాక్టర్ పూనం అగర్వాల్ గుండె నాళాల్లో రక్త ప్రసార సమస్యలు తలెత్తినప్పుడు పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలపై చేసిన పరిశోధనకు అత్యుత్తమ ప్రశంసలు, విలువైన గుర్తింపులు లభించాయి. ఎందరినో ఇబ్బంది పెడుతున్న థైరాయిడ్ వ్యాధి తీవ్రతను గుర్తించి అదుపు చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి పరిశోధనల్ని ప్రోత్సహించేందుకు టీటీడీ ఏర్పాటు చేసిన శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదని పథకం ఎంతగానో దోహదపడుతోంది. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ యొక్క శ్రీ బాలాజీ ఆరోగ్య ప్రసాదని స్కీమ్ అన్నది 1993లో ప్రారంభించబడింది. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైద్య విజ్ఞాన సంస్థలో జరుగుతున్న రీసెర్చ్ గురించి అవసరమైన నిధులతో రీసెర్చ్ చేయాలి అని అన్న ముఖ్య ఉద్దేశము. అందుకోసమని ఈ స్కీమ్ స్టార్ట్ చేయబడడం జరిగింది. దీనివల్ల చాలా మంచి పరిశోధనలు మా ఆర్గనైజేషన్లో జరుగుతున్నాయి. కాబట్టి మీరందరూ విరివిగా విరాళాలు అందించి ఉపయోగపడవలసిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా ఈ స్కీమ్కు 12A ఎగ్జామ్షన్ ఉంది. అంటే ఇన్కమ్ ట్యాక్స్ మామూలు ఇండివిజువల్ అయితే 100%, కంపెనీ ద్వారా లేకపోతే ఆర్గనైజేషన్ ద్వారా డొనేట్ చేస్తే 150% ఎగ్జామ్షన్ ఉంటుంది. అందుకని దాదాపుగా 200 కోట్ల వరకు కూడా చేయడం జరిగింది. దాన్ని మొత్తంగా కమ్యూనిటీ అవుట్రీచ్ ప్రోగ్రామ్స్కి, అలాగే ఇన్స్టిట్యూషనల్ రీసెర్చ్ స్కీమ్స్కు దుర్వినియోగం చేయకుండా కామన్ మ్యాన్కి ఉపయోగపడేటట్టు ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఇక పరిశోధనలకు మూలమైన గ్రంథ పఠనానికి స్విమ్స్లో అద్భుతమైన గ్రంథాలయం అందుబాటులో ఉంది. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదని పథకం ద్వారా అందిన విరాళాలతో 6 కోట్ల రూపాయల వ్యయంతో అత్యంత అధునాతన భవనాన్ని ప్రత్యేకంగా నిర్మించారు. ప్రతిరోజు స్విమ్స్ మెడికల్ కళాశాలకు చెందిన వందలాది మంది వైద్య విద్యార్థులు ఈ గ్రంథాలయాన్ని ఉపయోగించుకుని తమ పరిశోధనలకు సంబంధించిన తాజా విశేషాలను ఆకలింపు చేసుకుని భావితరాల బంగారు బాటలకు వన్నెతిస్తున్నారు. వీటన్నింటికీ అనుగుణంగా వర్క్షాప్లు, నిరంతర వైద్య విద్యా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ భవనంలోని నేడు ప్రజలకు ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి అధునాతన పరిశోధనలు నిర్వహించి ఆ పరిశోధనల సారాంశాన్ని పుస్తక రూపంలోకి స్విమ్స్ వైద్యులు తీసుకువస్తున్నారు. ఇక కార్డియోథెరాసిక్, రేడియాలజీ వంటి విభాగాల్లో అధునాతనమైన సూపర్ స్పెషాలిటీ వైద్యం చౌకగా స్విమ్స్లో అందుబాటులో ఉండడానికి శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదని పథకమే కారణం. అత్యుత్తమ చికిత్సలతో పాటు నిత్య నూతన పరిశోధనలతో వైద్య రంగంలోనే తనదైన ముద్ర వేసిన టీటీడీ స్విమ్స్ ఆధ్వర్యంలోని బాలాజీ వరప్రసాదని పథకానికి ఇప్పటి వరకు దాదాపు 11,000 మంది దాతలు 338 కోట్ల రూపాయలను విరాళాలుగా అందజేశారు. గత 4 సంవత్సరాల్లోని ఈ పథకానికి దాతలు 200 కోట్లను విరాళంగా అందజేయగా 2018-2019 ఆర్థిక సంవత్సరం 72 కోట్లు విరాళాలుగా అందాయి. బాలాజీ ఆరోగ్య వరప్రసాదని పథకానికి విరాళాలు ఇచ్చే దాతలకు 175% ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ పథకానికి తమ విరాళాలను డీడీల రూపంలో పంపాలనుకునే వారు ది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టీటీడీ పేరుతో తమ డీడీలను డైరెక్టర్ శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ తిరుపతి,
517501, ఫోన్ నంబర్ 0877-228-7777 అనే చిరునామాకు పంపాల్సి ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇప్పుడు కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజన వేదికగా బుధవారం జరిగిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఆధ్యాత్మిక భరితంగా సాగింది. హైదరాబాద్కు చెందిన నిర్మలా విశ్వేశ్వరరావు బృందం కూచిపూడి నృత్య రూపకంలో భాగంగా పలు అంశాలను చక్కగా ప్రదర్శించి భక్తుల హర్షధ్వానాలు అందుకున్నారు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 60,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 29 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.